మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు పదకొండు చిత్రాలు తీశాడు వీటిలో సింహభాగం విజయపదంలో పయనించాయి ప్రస్తుతం ఆయన తన పన్నెండో సినిమాని గుంటూరు కారం పేరుతో తెరకెక్కిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున తెరపైకి వస్తోంది అతడు కలేజా వంటి కల్ట్ మూవీస్ తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో ప్రయత్నం ఇది గత రెండు ప్రయత్నాల మాదిరిగా కాకుండా కనెక్ట్ అయ్యేలా ఈ బొమ్మని తీర్చిదిద్దుతున్నాడు త్రివిక్రముడు సంక్రాంతి త్రివిక్రమ్ నుంచి వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం గతంలో ఆయన నుంచి అజ్ఞాతవాసి అలా వైకుంఠపురములో చిత్రాలు వచ్చాయి వీటిలో అలా వైకుంఠపురములో ఘన విజయం సాధించింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే అలా వైకుంఠపురములో విడుదలైన జనవరి పన్నెండుకే గుంటూరు కారం కూడా జనం ముందుకు రాబోతోంది అంతేకాదు దాదాపు అదే టీంతో ఈ సినిమా రానుండడం విశేషం మరి అచ్చొచ్చిన తేదీకి మరోసారి సందడి చేయనున్న త్రివిక్రమ్ వరుసగా రెండో పొంగల్ హిట్ క్రెడిట్ చేసుకుంటాడేమో చూడాలి